ఒకనొక సమయంలో కొండ ప్రాంతం పైన గద్ద ఆకలితో అలమటించిపోతూ ఆ కొండ ప్రాంతం పైన సెలయర్లు ప్రవహిస్తూ ఉంటే ఏమైనా పీనుగులు దొరుకుతాయేమో అని చెప్పి అది ఎగురుతా ఉంది. అలా ఎగురుతూ ఉన్న గద్దకు కాస్త ఒక చక్కని చచ్చిపోయిన పీనుగు కనిపించింది. ఆ ప్రవాహంలో పీనుగు కొట్టుకుపోతూ ఉంటే అది చూసిన గద్ద అమాంతంగా వచ్చి ఆ పీనుగు మీద వాలింది. ఆ పీనుగు మీద వాలి కుళ్ళిపోయిన పీగును చక్కగా జుర్రుకుని తింటుంది. భోంచేసి 2-3 రోజులైందేమో బాగా తింటుంది. ఆ కొండలపైన ఉన్న ప్రవాహము నెమ్మదిగా ప్రవహిస్తూ అమాంతంగా లోయలో ఆ నీళ్లు పడిపోబోతున్నాయి. కళ్ళెత్తి చూస్తే అమాంతంగా నీళ్లు లోయలో పడిపోయే దృశ్యం కనిపించింది. గద్దకు అర్థమైపోయింది, ఒకవేళ నేను ఈ పీనుగును విడిచిపెట్టకపోతే, ఈ పీనుగుకు వేరు కాకపోతే నేను కూడా ఖచ్చితంగా అమాంతంగా లోయలో పడిపోవాల్సిందే, ఇంకేమైనా ఉందా అని చెప్పి మళ్ళీ చూసింది. ఇంకొంచెం దూరంగా ఉందిగా, ఇంకొంచెం జుర్రుకుందాంలే, ఇంకొంచెం తిందాంలే అని ఇంకా తినడం మొదలుపెట్టింది. తినేటప్పుడు తను చూసుకోలా, తన బరువు పెరుగుతున్నప్పుడు తన కాళ్ళు నెమ్మదిగా పీనుగు లోపలికి దిగబడుతున్నాయి అనే విషయం తను గ్రహించలా. ఆ పీనుగు అమాంతంగా ఆ నీళ్ళల్లో నుంచి, ఆ పర్వత చర్యల నుంచి కింద పడిపోయే స్థలం వచ్చినప్పుడు అప్పుడు గద్దనుకుంది, నేను వెళ్ళిపోతా, నేను ఎగిరిపోతా, నేను తప్పించుకుంటా అని చెప్పి ఒక్కసారిగా లేవబోయింది. ఎప్పుడైతే లేవబోయిందో దాని వల్ల కాల, ఎందుకని తనకు తెలియకుండానే పీనుగు యొక్క పేగుల్లో తన కాళ్ళు ఇరుక్కుపోయినాయి, బరువుకి లోపలికి దిగిపోయినాయి, పేగుల్లో చిక్కుకొని పోయినాయి. ఇప్పుడు ఆ పక్షి, ఆ గద్ద అనుకుంటుంది, నేను బయట పడాలి, నేను బయటకు రావాలి. ఎంత గట్టిగా లేచే ప్రయత్నం చేసినా దాని వల్ల కాల, ఎందుకని ఏ పీనుగైతే దాన్ని ఆకర్షించి ఆహారం కొంచెం సేపు పెట్టిందో ఆ పీనుగు తన ప్రాణాన్ని తీయడానికి దాన్ని బంధించి పడేసింది. ఎగిరే ప్రయత్నం చేస్తుంది, విడుదల పొందే ప్రయత్నం చేస్తుంది, ఎంత విలవల్లాడుతున్నా, ఎంత గిలగల్లాడుతున్నా ఆ పీనుగులో నుంచి మాత్రం ఆ గద్ద వేరు కాలేకపోయింది, బయట పడలేకపోయింది. ఆఖరికి అమాంతంగా ఆ పర్వతంపై నుంచి, కొండలపై నుంచి నీళ్లు అమాంతంగా లోయలో పడుతున్నప్పుడు పీనుగుతో పాటు బ్రతుకున్న గద్ద కూడా వెళ్ళి లోయలో పడి పీనుగుతో పాటు చచ్చిపోయింది. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నువ్వు ఏదో పాపము అనే పీనుగును నువ్వు ఆశ్రయించావు, ఏదో పాపిష్టి పీనుగును నువ్వు ఆధారం చేసుకొని ఆ పాపాన్ని జుర్రుకుంటున్నావు. రేయింబగళ్ళు ఆ పాపాన్నే నువ్వు చేస్తూ, ఆ పాపముతోనే నువ్వు సమయం గడుపుతూ, ఆ పాపములోనే కునుకుతూ, ఆ పాపాన్నే జుర్రుకుంటూ, ఆ పాపమునే రేయింబగళ్ళు అనుభవిస్తున్నావు. ఏ పాపమైతే ఈరోజు నువ్వు అనుభవిస్తున్నావో ఆ పాపమే నిన్ను త్వరలో నాశనము చేయబోతుంది, నీ బ్రతుకును నాశనము చేయబోతుంది, నిన్ను నరకానికి త్రోసివేయబోతుంది, దిక్కు మాలిన వాడిగా, దిక్కు మాలిన దానిగా నిన్ను చంపబోతుంది. ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ చెప్తున్నాడు, ఏమని? త్వరలో నీ బ్రతుకు కూడా నాశనం కాబోతుంది. ఏ పాపాన్నైతే ప్రతిరోజు అలవాటు ప్రకారం నువ్వు చేస్తున్నావో, ఏ పాపానికి నువ్వు అమ్ముడుపోయావో, ఏ నీచమైన కార్యాలు చేయడానికి నువ్వు తెగిస్తున్నావో, మనుషుల్ని మాయ చేస్తూ, మోసం చేస్తూ జీవిస్తున్నావో, ఆ జీవితము త్వరలో నీకు నాశనాన్ని తేబోతుంది. ఆ జీవితము త్వరలో కుదరని రోగాన్ని నీకు తేబోతుంది. అంతేకాదు, నిన్ను నరకానికి గెంటివేయబోతుంది. ఈరోజు ఏ పాపాన్నైతే నువ్వు పట్టుకున్నావో, ఏ పాపాన్నైతే నువ్వు జుర్రుకుంటున్నావో, ఏ పాపానికి నువ్వు బానిసవై ఉన్నావో, ఏ పాపము, ఏ అలవాటు, ఏ వ్యసనము, ఏ దుష్కార్యము, ఏ అక్రమమైన జీవిత విధానము నిన్ను పట్టి పీడిస్తుందో దాన్ని విడిచిపెడతావా ఈరోజు? ఈరోజు ఇంత వాక్యం విన్న తరువాత నీ జీవితాన్ని మార్చుకొని, నీ హృదయాన్ని దిద్దుకొని, నీ పాపమును విడిచిపెట్టి ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తావో, లేదా మీరు చెప్పేటటువంటి శాపము నాకు రాకుండా మీరే ప్రార్థన చేసుకోండి అని చెప్పి పాపము చేయడానికి పరుగులు తీస్తావో, అలా పరుగులు తీసి ఏ పాపమైతే నీకు ఆకర్షణీయముగా కనిపిస్తుందో ఆ పాపము ద్వారానే నిత్య నరకానికి చేరతావో, నీ ఇష్టం.